పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లి కూడెంలో అసెంబ్లీ నియోజకవర్గం కన్వీనర్ నర్సే సోమేశ్వరరావును పోలీసులు గృహ నిర్బంధం చేశారు. చలో అంతర్వేది కార్యక్రమాన్ని భగ్నం చేసే దశలో భాగంగా గృహ నిర్బంధంలో ఉంచారు. ఈ రోజు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు అంతర్వేదిని దర్శిస్తారని, బీజేపీ జనసేన పార్టీ కార్యకర్తలు భారీగా హాజరవుతారని, శాంతి భద్రతలకు భంగం కలగకుండా ముందు జాగ్రత్తగా పోలీసులు ఈ చర్యలు చేపట్టడం జరిగిందని, ఈ కార్యక్రమంలో గృహ నిర్బంధంలోన్న సోమేశ్వరరావుకు జనసేన రాష్ట్ర నాయకులు బొలిశెట్టి శ్రీనివాస్, పట్టణ నాయకులు అజయ్బాబు పాల్గొని మద్దతు ఇచ్చి సంఘీభావం ప్రకటించారు. హిందువులపై ఇటువంటి దాడులు తీవ్రంగా ఖండిస్తున్నామని, ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. హిందూ దేవాలయంలో దాడి జరగడాన్ని చాలా అమానుషంగా భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈరోజు హిందూ ధర్మాన్ని కాపాడవలసిన ప్రభుత్వాలు మరి వాళ్ళు మరి ఏమనుకున్నారో నాకు తెలీదు. పిఠాపురంలో విగ్రహాలు పగలగొడితే పిచ్చోడు పగలగొడుతున్నారు. మరి అలాగే నెల్లూరులో రథం తగలు పెట్టారు. మరి ఈరోజు అంతర్వేదంలో నన్ను తగలు పెడితే అసలు దాన్ని ఏమాత్రం ఎంక్వైరీ చేయకుండా ఒక డీఐజీ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి మరి ఏం మాట్లాడారో మీరు ప్రెస్కి సాక్షి పేపర్లో రావడం జరిగింది. ఆ పైన మరి అర్ధరాత్రిగా వెళ్ళి అక్కడ తేనె తొట్టుని మంటలు పెట్టడం వల్ల రథం తగిలిపడిందని ఒక కుంటి సాగుని చాలా మరి యావత్ రాష్ట్రాలు కాదు యావత్ దేశం కూడా విమర్శిస్తూ ఉంది. ఇది కావాలని ఎవరైనా దోషులు కానీ శిక్షించకపోతే పెద్ద ఎత్తున దీనికి శిక్ష మీరు అనుభవించారు.